నవరత్నాల్లోని మన ప్రతి పథకం కూడా చూస్తే కూడా ఎవరైతే పేదవాళ్ళగా ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైతే నిరుపేదలు పెద్ద కులాలలో ఉన్న పేద వర్గాలు కూడా ఎవరైనా కూడా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా మార్చే విధంగానే అడుగులు వేశాం ఈ పేదవాళ్ళకు అమ్మఒడి అనే పథకం తీసుకున్నాం రైతు భరోసా అన్న పథకం తీసుకున్నాం ఆరోగ్యశ్రీ తీసుకున్నాం పెన్షన్ల పెంపు కార్యక్రమం తీసుకున్నాం 30 లక్షల పక్కా ఇల్లులు అక్క చెల్లెమ్మల పేరుతో వాళ్ళ పేరుతోనే ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయాల వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థల్లో కూడా దాదాపు 82% మంది ఉద్యోగాలు ఈ ఎస్టీలు బీసీలు మైనారిటీలకే దక్కడం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తిగా చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పోవడం ఈ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి పథకము కూడా ఎవరికి మిస్ కాకుండా కరప్షన్ లేకుండా డిస్క్రిమినేషన్కు తావు లేకుండా చివరికి ఈ పేద చివరికి ఎవరైనా కూడా నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా వారికి మాత్రం మంచి జరగాల్సిన అవసరం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జరిగించాల్సిందే అనే దృక్పథంతో గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొని రావడం మొదలుపెట్టినప్పటి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి చేయూత పథకం అయితే నేను ఇవన్నీ కూడా పారిశ్రామికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దానికోసం ఊతం వచ్చే విధంగానే అడుగులు ముందుకు వేశాను అది గ్రామ స్థాయి నుంచి మొదలు కావాలి దానికోసం అని చెప్పి మార్కెటింగ్లో ఎక్కడా కూడా ఎందుకంటే పెట్టుబడులు పెట్టే పరిస్థితులు తక్కువగా ఉంటాయి అప్పుడు మార్కెటింగ్లో వీళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వస్తుందనే ఉద్దేశంతో అటువంటి పరిస్థితి కూడా రాకుండా చూసుకునే దానికోసం ఒక అమూల్ను తీసుకొచ్చాం ఒక రిలయన్స్ని తీసుకొచ్చాం ఒక హిందుస్థాన్ లేబర్ని తీసుకొచ్చాం ఒక ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చాం ఒక ఐటీసీని తీసుకొచ్చాం ఇవన్నీ అలానా ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలను కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ పరంగా టోటల్గా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీళ్ళందరికీ కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రతి అడుగు కూడా ముందుకు వేశాం ఇవన్నీ కూడా అడుగులు ఒకవైపున ముందుకు వేస్తూ శాశ్వతంగా వీళ్ళకు మంచి జరిగించాలి అని అంటే వీళ్ళు భావితరంతో పోటీ పడే విధంగా వీళ్ళు ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఏకంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా చేసే కార్యక్రమం చేశాం నాడు నేడు అనే పథకంతో స్కూళ్ళ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పేద వర్గాల స్థితిగతులను పూర్తిగా కూడా మార్చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఖచ్చితంగా నిలబడే పరిస్థితి అవకాశాలు కూడా ఖచ్చితంగా పోటీ పడే అవకాశాలు కూడా వాళ్ళందరికీ కూడా మెరుగుపడాలి రావాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టాం వీటి అన్నిటి ద్వారా కూడా మంచి జరగాలని దేవుడు వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ మంచి చేయించే అవకాశం నాకు ఇవ్వాలి అని కూడా మనసారా కూడా కోరుకుంటూ ఈ మంచి వల్ల ఈ దేవుడి దయతో ఈ మంచి వల్ల మీ అందరికీ కూడా సంపూర్ణంగా మంచి జరగాలని మరొక్కసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.